నా మా సోదరులకి ప్రైమ్ నైన్ వ్యూవర్స్కి ధన్యవాదాలండి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ సిబిఐ వాళ్ళు ఎందుకు కౌంటర్ వేయలేదు అదేవిధంగా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేయలేదు అనేది ప్రధానంగా మీరు అడుగుతున్నారు కానీ దాన్ని తప్పించి వీళ్ళు వేరేదేదో చెప్తున్నారు మా మిత్రులు సహజంగా సిబిఐ వాళ్ళు ఆల్రెడీ బెయిల్ క్యాన్సిలేషన్కి వేశారండి ఎప్పుడో వేశారు అది ఆల్రెడీ డిస్మిస్ అయిపోయింది ఎప్పుడు వేశారు ఒక ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాయన ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు జగతి పబ్లికేషన్ అనే ఒక సంస్థకు సంబంధించిన టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది ప్రలోభపడుతుంది జనాలని సాక్షుల్ని ఇది చేసేటట్టుగా ఉందని చెప్పి అప్పుడే వేసారు వాళ్ళు వేస్తే సిబిఐ కోర్టు కొట్టేసింది దాన్ని మళ్ళీ వీళ్ళు ఎట్లా వేస్తారండి పిషను మళ్ళీ అక్కడ చేంజ్ ఆఫ్ సర్కమ్స్ ఏమున్నాయి ఛార్జ్షీట్లు ఫైల్ అయిపోయినాయి అన్నింటిలో కాబట్టి మళ్ళీ సిబిఐ వాళ్ళు కౌంటర్ కానీ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కానీ వేసే అవకాశం లేదు ఒకసారి వాళ్ళు ఆ అవాయిల్ చేసేసుకున్నారు వాళ్ళు ఆ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కూడా రావు ఎందుకంటే ఆల్రెడీ షీట్లు పడిపోయినాయి ఇంకా వాళ్ళ రోల్ ఏముండదండి అక్కడ కోర్టే చేయాలి కోర్టు వాళ్ళ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్లోనే రావాలి ఛార్జెస్ ఫ్రేమ్ కావాలి అవి జరగాల్సిన ప్రొసీజర్ అవి జరిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు వేశాడు ఆయన ఒక పర్సనల్ పొలిటికల్ వెండాటాతో ఆయన ఒక పిటిషన్ వేశాడు వేశాడు ఆయన రెబల్ ఎంపీగా మారాడు ఆయన ఏంటంటే ఎంతసేపటికి ఇబ్బంది పెట్టాలి కోరి కో కష్టాలు తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఇచ్చే సలహాలతో ఆయన ఏంటంటే ఒక పబ్లిక్లో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగిందండి ఈ పిటిషన్ మీద ఆయన ఆయన అసలు బెయిల్ ఆర్డర్ ఇచ్చిన కండిషన్స్ అసలు చదివాడానికి కూడా నేను నేను చూడలేదు వాళ్ళ అడ్వకేట్లు కూడా చదివినట్లేరండి ఆడిచ్చిన కండిషన్స్ ఏమున్నాయి జనరల్గా ఇచ్చేటువంటి ఎవరైతే విట్నెస్లు ఉన్నారో ఎవరైతే అగ్రివిడ్ పార్టీలు ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయదని ప్రధానం అన్ని అన్ని కేసుల్లో అన్ని బెయిల్ ఆర్డర్లు ఉంటుంది ఆయన హైదరాబాదు వదిలిపోవద్దనేది ఒకటి ఉంది తర్వాత రెండు లక్షలు షూరిటీస్ ఇవ్వాలనేది ప్రధానంగా ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డరు ఆ రోజు సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డరు ఇవి తర్వాత చాలా మాడిఫై అయినాయి చాలాసార్లు అవి హైకోర్టులోనో సుప్రీంకోర్టుకు వెళ్ళి చాలాసార్లు ఆ బెయిల్ కండిషన్స్ మాడిఫై అయినాయండి హైదరాబాద్ వదిలి వెళ్ళేదానికి ఆయన రాజకీయ కారణాలు ఆయన సీఎంగా కంటెస్ట్ ఇదైనప్పుడు సీఎం అయినప్పుడు వీటి కారణాలతో ఆ కండిషన్ని రిలాక్స్ చేశారు అంతేగాని ఈ ఈ కండిషన్స్ ఏమీ వైలేట్ చేశాడనేది ఒక విట్నెస్ వై విట్నెస్ని ప్రభావితం చేస్తున్నారు అనేది మెయిన్గా తీసుకున్నారు దాంట్లో తీసుకున్న దాంట్లో విట్నెస్లు పెద్దగా నాకు ఎవరు కనపడలేదండి అందరూ కూడా కోఆక్యూజ్డే కోక్యూజుడ్ ఎవిడెంట్ అనేది ఎవి ఎవిడెన్స్ అనేది ఎవిడెంటరీ ఫ్యాక్టరీగా ఎలా ఉంటుందనేది మన పెద్దలందరికీ తెలుసు కోఅక్యూజుడ్ హోస్టల్ అయినా ఆయన అప్రూవర్ అయినా ఎలా అయినా కానీ దాన్ని కోర్టు పరిగణనలోకి ఎలా తీసుకుంటుంది అనేది మన మిత్రులకు తెలుసు ఏ కారణాల వల్ల అయ్యాడు ఏందనేది తెలుసు సో దానివల్ల పెద్ద ప్రభావం అనేది పడదండి ఈ బెయిల్ క్యాన్సిలేషన్ అనేది కేవలం పొలిటికల్ వెండేటా తర్వాత ఈయన అగ్రిడ్ పార్టీయా ఈయనకి అసలు లోకస్ ఉందా అనేది ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చేటువంటి ప్రధానమైన విషయం ఫస్ట్ ఆ పిటిషన్ నంబర్ అయ్యడం నంబర్ అయింది అని మన సుబ్బారావు గారు చెప్తున్నారు అప్పుడు ఎవరో వాదనలు వినిపించారు సిబిఐ వాళ్ళే వినిపించారు ఆ వాదనలో విచ్చిపించిన దాంట్లో ఇతనికి లోకస్ ఉందా లేదనేది కోర్టు అంటే తర్వాత అసలు పార్టీ సెకండ్ రెస్పాండెంట్ వచ్చినాక తేలుద్దాం అనే విధంగా దాన్ని నంబర్ చేసి దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మెయిన్గా జరిగినటువంటి వాదనలో కానీ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో కానీ ప్రధానంగా చేసింది ఏంటంటే అతని యొక్క నడవడిక కాండక్ట్ ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే అతను ఎవరో కాదు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎంపీ అతను ఎందుకు రెబల్గా మారాడు అతనికి వచ్చిన కష్టమైంది అతనికి పార్టీలో జరిగినటువంటి నష్టమైంది ఇవన్నీ కూడా పొలిటికల్గా తీసుకెళ్లాడు ఆయన దాంట్లో అవే చెప్పుకుంటా వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరో విట్నెస్లని ఆయన ఎవరు ప్రభావితం చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు ఈ విధమైన నష్టం ఈ విధమైన ఇది కేసులో జరుగుతుందని ఎక్కడా కూడా ప్రస్పష్టంగా లేదు ఆయనకేదో జరిగిపోతుందని ఆయనేదో ఇబ్బంది పెడుతున్నారని ఆయన మీద జరుగుతున్నాయని బెయిల్ పిటిషన్ పడ్డాక కూడా జరిగిన పరిణామాలను కూడా ఆయన ఉదహరించుకుంటూ వచ్చారు కాబట్టి దీంట్లో కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ కేసు ప్రభావితం చేసేటువంటి ఎవిడెన్స్లు కానీ ఆయన ఏమీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు చాలా వేగ్గా చేసుకెళ్లారు తర్వాత ఇది పద్నాలుగో తారీఖు ఎందుకు పడింది అన్నారు ఇది ఒక రిటర్న్ ఆర్గ్యుమెంట్ చేసినాక అవి కోర్టులో మే జడ్జి గారు చదవాలి అవన్నీ చదువుకోవాలి తర్వాత రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ చేసుకోవాలి అంతవరకు అది వాయిదా పడుతూనే ఉంటుంది అదేం టెక్నికల్ ఫాల్ట్ ఏం కాదు రొటీన్గా జరిగేదే కాబట్టి దీంట్లో విచిత్రాలు ఏమి లేవండి సహజంగా జరిగే ప్రాసెస్సే ఏమి జరగబోతుంది అనేది కోర్టు వారు వాళ్ళ యొక్క విచక్షణ చెప్తారు తర్వాత మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఇదేం అంతం కాదు సో కాబట్టి దీంట్లో వారు బావచ్చు వీళ్ళు బావచ్చు దాంట్లో రెండు ప రెండు వర్గాలు పోతాయి అది క్లుప్తంగా ఈ వాయిదా కారణాలు నేను వాయిదా గురించి కాదు సిబిఐ అఫిడవిట్ వేయకపోవడం వలన దీని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఏం ఆల్రెడీ సిబిఐ అవైల్ చేసుకుందండి సిబిఐ ఎప్పుడో బెయిల్ క్యాన్సిలేషన్ కేసింది ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు వాళ్ళు ఛార్జ్ షీట్లు వేసారు ఇంకా వాళ్ళు చెప్పేది ఏం ఉండదండి అక్కడ ఒకసారి ఛార్జ్ షీట్ క్లుప్తంగా అన్ని అన్ని పరిధిలో తీసుకొని ఎవిడెన్సులు విట్నెస్లు అన్నీ రాసేసినాక వాళ్ళకేమి దాంట్లో ఏదో మళ్ళీ ఒక ఇది రిటర్న్గా వెనక్కి పోయి చేయాలనే ఇదేం లేదు సీబీఐ రోలు చాలా తక్కువ దీంట్లో ఇప్పుడు అందువల్లే వాళ్ళు వేయలేదు కౌంటర్ వేయలేదు కాబట్టి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా కౌంటర్లో వేయలేదు కానీ కోర్టు ఏం నిర్ణయిస్తుంది అనేది చెప్పేటువంటిది కానీ ప్రభావితం చెయ్యరని కానీ సిబిఐ చెప్పకూడదా ఎలా చెప్తారండి వాళ్ళు ఆల్రెడీ కంక్లూడ్ చేస్తారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఇంకెవరిని ప్రభావితం చేస్తారని చెప్పాలి ఎవరన్నా ప్రభావితం చేసినట్టు వాళ్ళు నోటీస్కి వచ్చిందా అగ్రీడ్ పార్టీలు ఎవరైనా ఉన్నారా దాంట్లో ఎవరు లేరు

సో అది అలాంటి అనుమానాలకు ఎందుకు ఇవ్వాలి రైట్ సోడేకర్ గారు